हेलो अंडी, वेलकम टू वेडू लर्न यूट्यूब चैनल तेलुगु। इप्पुडु मनं वीडियो लो लाइफ साइंस गुरिंची बिट्स ए विधंगा वस्ताय एग्जाम लो मनकी आरआरबी एनटीपीसी गानी टायर 2 गानी टायर 1 गानी अलागे ग्रूप डी लो गानी ए रेलवे एग्जाम लो अयिना कूडा ए एग्जाम लो अयिना कूडा लाइफ साइंस अनेदी चाला विधालुगा विविध रकालुगा अडुगुतू उंटाडु। बिट्स अवि ए विधंगा उंटायो कोन्नी ఆల్రెడీ ఎగ్జామ్లో వచ్చిన బిట్స్ ఏవి నేను గ్యాదర్ చేయడం జరిగింది. ఆ బిట్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేస్తే మనకి కొన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ మీకు క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసాను, ఆప్షన్స్ అనేది ఇవ్వలేదు. డైరెక్ట్ మీరు ఒకసారి ఆ క్వశ్చన్కు ఏది ఆన్సర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఆప్షన్లలో మీరు కొన్ని ఎలిమినేట్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. మనకు ఆప్షన్లు కూడా కొంచెం దగ్గర దగ్గరగా ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సిల్లీగా ఇస్తాడు లైఫ్ సైన్స్లో ఆప్షన్స్, కొన్ని సైన్స్ పరంగా ఇస్తాడు. మన సిల్లీగా ఉన్న ఆప్షన్స్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక రెండు ఆప్షన్స్ సిల్లీగా ఉంటాయి, ఒక రెండు ఆప్షన్స్ సైన్స్ పరంగా ఉంటాయి. ఆ సైన్స్ పరంగా ఉన్న ఆప్షన్లలో ఆ రెండింటిలోనే మనం కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ అనేది పెట్టడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మన లైఫ్ సైన్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి ఒకసారి తెలుసుకోవాలి. ఇవి మీకు ఎక్కడ కానీ బుక్స్లలో కానీ దొరకవు, ప్రీవియస్ పేపర్స్లలో గ్యాదర్ చేసుకుంటే దొరుకుతాయి. ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే లోహ పాత్రలు కాకుండా మట్టి పాత్రలో నీరు ఎందుకు చల్లబడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఒక కుండను తీసుకుంటే, ఒక లోహ పాత్ర అంటే ఒక బిందెని తీసుకుంటే, బిందెలో ఉన్న నీరు చల్లబడవు, కానీ మట్టి కుండలో ఉన్న నీరు మాత్రం చల్లబడుతుంది ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆన్సర్ ఉన్న చూడండి, మట్టి పాత్ర ద్వారా ఉష్ణం గ్రహించి బాష్పీభవనం చెందడం వలన. అంటే మట్టి పాత్ర ఏం చేస్తుందంటే లోపల ఉన్న నీటిని బయటికి తీసుకొస్తుంది. అంటే కుండ లోపలి భాగంలో ఉన్న నీరు బయట వైపుకి వస్తుంది. కుండకి బయట వైపు రావడం వల్ల ఆ బయట వైపు వచ్చిన నీరు ఏమవుతుందంటే బాష్పీభవనం ద్వారా వేడికి బాష్పీభవనం జరుగుతుంది కుండ బయట భాగంలో. అంటే ఆ కుండ లోపలి భాగంలో ఉన్న నీరుకి అనేది వేడి అనేది ఉష్ణం అనేది తగలదు. తగలపోవడం వల్ల ఉష్ణం ఎంతసేపున లోపల తగలపోవడం వల్ల చల్లగా ఉంటాయి ఆ వాటర్ అనమాట. మట్టి పాత్ర గోడల నుంచి బయటికి వచ్చి బయటకు వచ్చినది బాష్పీభవనం అవుతూ ఉంటుంది ఆ వేడికి. ఆ ఉష్ణం అనేది లోపల ఉన్న నీటికి అనేది తగలదు. తగలపోవడం వల్ల ఏమవుతుందంటే చల్లగా ఉంటాయి. ఇది అసలు రీజను. నెక్స్ట్ చూసినట్లయితే గాలి కొట్టిన తర్వాత గాలి పంపు వేడెక్కుతుంది ఎందుకు అని అడుగుతాడు. గాలి కొట్టిన తర్వాత మనం లైఫ్ సైన్స్లో మనం చూస్తూనే ఉంటాం, గాలి కొట్టిన తర్వాత కొద్దిసేపటికి పంపు ఇట్లా పట్టుకుంటే చాలా వేడి ఎక్కుతుంది. ఎందుకంటే అది వాయుపీడనం వల్ల ఉష్ణం విడుదల అవుతుంది. వాయుపీడనం వల్ల హీట్ అంటే ఉష్ణం కదా, ఉష్ణం విడుదల అవుతుంది లేదా ఉత్పత్తి అవుతుంది. అందువల్ల ఇప్పుడు మీకు ఆప్షన్లలో కొన్ని సిల్లీగా ఉంటాయి, ఒక రెండు ఆప్షన్లు రిలేటెడ్గా ఇవ్వచ్చు. అందులో వాయుపీడనం వల్ల ఉష్ణం ఉత్పత్తి అవుతుందని ఇవ్వచ్చు. మీరు ఇది జరుగుతుందా జరగదా అని మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు. అప్పుడు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూడకుండా వెళ్తే ఒకవేళ మీరు ఎగ్జామ్కి కన్ఫ్యూజన్లో ఉంటారు, కానీ ఇప్పుడు మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే పంక్చర్ అయిన ఫుట్బాల్ ఉంటుంది కదా, పంక్చర్ అయిన ఫుట్బాల్ నుంచి గాలి బయటకు వెళ్ళేటప్పుడు మీరు చేయి అడ్డం పెట్టారనుకోండి, మీకు చల్లగా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది అని సరిగా లేదు, చల్లగా ఉంటుంది ఎందుకు అని అడుగుతున్నాడు. ఎందుకంటే అధిక పీడనంలో ఉన్న గాలిని అల్ప పీడనం ఉన్న ప్రాంతంలో వ్యాకోచించడం వదిలినప్పుడు గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. లోపల అధిక పీడనం ఉంటుంది, ఫుట్బాల్ లోపల అధిక పీడనం ఉంటుంది. అధిక పీడనం నుంచి ఆ గాలి ఏమవుతుంది, అల్పపీడనం, బయట అల్పపీడనం ఉంటుంది. ఈ అల్పపీడనంలోనికి గాలి వదిలినప్పుడు, అంటే పంచర్ అవగానే గాలి బయటకు వస్తుంది కదా, వదిలినప్పుడు ఏమవుతుందంటే గాలి ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. దీన్నే స్థిర ఉష్ణోగ్రత ప్రక్రియ అని కూడా అంటారు. మీకు ఆప్షన్లలో సైన్స్ పరంగా స్థిర ఉష్ణోగ్రత ప్రక్రియ ఇవ్వచ్చు. ఒకవేళ డైరెక్ట్ ఏమి అవుతుందంటే మీకు ఈ విధంగా ఇవ్వచ్చు, అధిక పీడనంలో ఉన్న గాలి అల్పపీడనంలో ఉన్న ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఉష్ణోగ్రత తగ్గిందంటే గాలి ఏమవుతుంది మనకు చల్లగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూస్తే ఎండాకాలంలో సైకిల్ ట్యూబ్ చాలా తరచుగా పగలడానికి గల కారణం. తరచుగా అంటే ఎక్కువగా అన్నట్టు అనమాట, అరుదుగా అంటే తక్కువగా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి సైన్స్ పరిభాషలో, తరచుగా అంటే అధికంగా, అరుదుగా అంటే తక్కువ. అంటే ఎండాకాలంలో సైకిల్ ట్యూబ్లు ఎక్కువగా పగులుతుంటాయి. దానికి గల కారణం ఏంటంటే అధిక ఉష్ణం ఉంటుంది కదా ఎండాకాలంలో, ఈ అధిక ఉష్ణం వల్ల ట్యూబ్లోని గాలి ఏమవుతుందంటే వ్యాకోచిస్తుంది. ట్యూబ్లోని గాలి వ్యాకోచిస్తుంది. వ్యాకోచించడం అంటే ట్యూబ్ అనేది కొంచెం ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏమవుతుంది, అట్లా వ్యాకోచించిన పరిమాణం పట్టడానికి చోటు లేనట్లయితే ట్యూబ్ పగిలిపోతుంది. మనం ట్యూబ్ ఎందులో టైర్లో ఫిట్ చేస్తాం ట్యూబ్ని, ఆ ట్యూబ్ ఎండకు హీట్కి ఏమవుతుందంటే ఉబ్బుతుంది. ఉబ్బినప్పుడు ఏమవుతుందంటే ఆ ట్యూబ్ పట్టడానికి ప్లేస్ అనేది ఉండదు, ఎందుకంటే చుట్టూ టైర్ ఉంటుంది, రిమ్ ఉంటుంది, పట్టక ఏమవుతుందంటే పగిలిపోతుంది. ఇది మెయిన్ రీజన్. మీకు ఆప్షన్లలో వేరే వేరే రీజన్స్ ఉంటాయి, మీ కరెక్ట్ రీజన్ ఏంటంటే ఇది రీజన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు చెమట పట్టినప్పుడు గాలిలో తేమ ఉన్న రోజు కంటే వేడిగా ఉన్న రోజునే ఎక్కువగా చల్లగా అనిపిస్తుంది ఎందుకు అని అడుగుతుంటాడు. మనకు చెమట పట్టినప్పుడు గాలిలో తేమ ఉన్న రోజు కంటే వేడిగా ఉన్న రోజునే ఎక్కువ చల్లగా అనిపిస్తుంది ఎందుకు అని అంటే వేడిగా ఉన్న రోజున చెమట బాష్పీభవనం చెందుతుంది. వేడిగా ఉన్న రోజు ఏమవుతుందంటే చెమట అంటే మన ఒంటిలో నుంచి మలినాలన్నీ చెమట రూపంలో బయటకు వస్తాయి కదా, ఆ వచ్చినవన్నీ ఏమవుతాయంటే బాష్పీభవనం చెందుతాయి. ఎప్పుడు వేడిగా ఉన్న రోజు, వేడిగా ఉన్న రోజు బాష్పీభవనం చెందడం వలన మనకు చల్లగా అనిపిస్తుంది. ఈ బాష్పీభవనం శరీరం నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఈ బాష్పీభవనం అనేది శరీరం నుంచి ఉష్ణాన్ని గ్రహిస్తుంది కాబట్టి మనకు చల్లగా అనిపిస్తుంది. అదే తేమ ఉన్న రోజు బాష్పీభవనం అనేది జరగదు కదా, తేమగా ఉన్న రోజు బాష్పీభవనం జరగదు తేమగా ఉన్న రోజు, కాబట్టి మనకు చల్లగా అనిపించదు. నెక్స్ట్ ఇది కరెక్ట్ రీజన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూస్తే మంచుకు ఉప్పు కలిపితే చాలా నెమ్మదిగా కరుగుతుంది ఎందుకు అని అంటారు. మంచుకు ఉప్పు కలిపితే చాలా నెమ్మదిగా కరుగుతుంది, మీకు తెలుసో తెలియదో ఎందుకు అని అడుగుతుంటాడు. అప్పుడు ఇక్కడ జరిగేది ఏమిటంటే కొంత ఉప్పు కరిగిన మంచు నీళ్ళలో కరిగిపోతుంది. కొంత నీళ్ళు అయితే ఫస్ట్ మంచుకు కొంత నీళ్ళు అయితే కరుగుతుంది, మనం ఉప్పేస్తాం. అప్పుడు ఉప్పేయగానే ఏమవుతుందంటే ఆ కొంత కరిగిన నీళ్ళలో ఈ ఉప్పు కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాతకి ఈ ప్రక్రియ కొంత వేడిని గ్రహిస్తుంది. అంటే ఆ కరిగిన మంచు కరిగిన నీటిలో ఉప్పు కరగడానికి కొంత వేడి అవసరం. ఆ వేడిని అనేది ఆ మంచుగడ్డ నుంచి తీసుకుంటుంది. అందువల్ల ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, అంటే ఉష్ణోగ్రత అనేది అక్కడ నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ మంచుగడ్డ అనేది నెమ్మదిగా కరుగుతుంది, ఉప్పు కలపడం వల్ల నెమ్మదిగా కరుగుతుంది, దీనికి ఇది కారణం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఆకాశం నిర్మలంగా ఉన్న రాత్రి కంటే ఆకాశం మేఘామృతమైన రాత్రి
రాత్రిపూట ఎక్కువగా వేడిగా ఉండడానికి కారణం ఏమిటి అని అంటున్నాడు. అంటే ఆకాశంలో మబ్బులు ఇలాంటివి ఏమీ లేదు, ఆ రోజు కంటే మబ్బులు పట్టిన రోజు ఎక్కువ వేడి ఉండడానికి గల కారణం ఏమిటి అంటాడు. అయితే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే భూమి నుంచి వాతావరణంలోకి ఉష్ణం వికిరణం రూపంలో భూమి నుంచి వాతావరణంలోకి వెళ్ళాలి రాత్రిపూట. భూమి నుంచి ఉష్ణం ఏమవుతుందంటే వికిరణాల రూపంలో వికిరణాలు వాతావరణంలోకి వెళ్ళాలి, వాతావరణంలోకి పోవాలి. పోకుండా ఈ రాత్రిపూట మేఘావృతమై ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు ఏం జరుగుతుందంటే ఈ మేఘాలు అనేవి అడ్డగిస్తాయి, ఏది ఈ ఉష్ణ వికిరణాలని పైకి వెళ్లకుండా వాతావరణంలోకి తిరిగి వెళ్లకుండా నిరోధిస్తాయి. ఈ నిరోధించడం వల్ల ఏం జరుగుతుందంటే అవి తిరిగి మళ్ళీ భూమి మీదకి వస్తాయి, భూమి మీదకి రావడం వల్ల ఎక్కువ వేడి ఉన్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఇది సైన్స్ పరంగా మెయిన్ రీజన్, కరెక్ట్ రీజన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే వర్షం పడడానికి ముందు మనకు చెమట పోస్తుంది. అవును, ఇది మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకు? గాలిలో తేమ ఉండటం వలన చెమట బాష్పీభవనం చెందడం సాధ్యం కాదు. గాలిలో తేమ ఉంది కాబట్టి చెమట అనేది బాష్పీభవనం చెందడం సాధ్యం కాదు. మామూలుగా వేడి టైం ఉన్నప్పుడు ఎండ ఉన్నప్పుడు మనకు బాష్పీభవనం చెందుతుంది, కానీ మబ్బులు పడి వర్షం వస్తుంది అన్నప్పుడు తేమ ఎక్కువగా ఉంటుంది గాలిలో. ఆ తేమ వల్ల మనకు ఒంటి మీదకి వచ్చిన చెమట అనేది బాష్పీభవనం చెందదు. కాబట్టి మనకి ఏమవుతుందంటే చెమట అనేది ఎక్కువగా పోస్తుంది. యాక్చువల్గా ఎప్పుడు పోసి ఎంత పోస్తుంది, కాకపోతే అప్పుడు బాష్పీభవనం జరగకపోవడం వల్ల ఎక్కువ పోస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే 9th క్వశ్చన్ చూస్తే వేడిగా ఉన్న దినంలో కూడా తటాకంలో ఉన్న నీరు చల్లగా ఉండడానికి కారణం. ఇక్కడ తటాకం అంటే మనం ఒక ట్యాంకర్ని తీసుకోవచ్చు లేదా ఒక డ్రమ్ లాంటిదని తీసుకోవచ్చు. అలాగే క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు, ఇక్కడ తటాకం కాకుండా ఒక బావిలోని నీరు లేదా ఒక సరస్సులోని నీరు అని కూడా అడగచ్చు. ఏ విధంగా అడిగినా ఎందుకు చల్లగా ఉంటుంది, మరి వేడిగా ఉంది, బాగా ఎండకాలం ఉంది, బాగా వేడి ఉంది, అయినా కూడా తటాకంలో నీరు ఎందుకు చల్లగా ఉంటుంది అంటే నీటి నుంచి గ్రహించడం ద్వారా ఉపరితల జలం నిరంతరం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది కాబట్టి ఆ నీరు చల్లగా ఉంటుంది. నీటి పై ఉపరితలంలో ఉన్న జలం అనేది ఆ ఎండకి నిరంతరం బాష్పీభవనం చెందుతూ ఉంటుంది. అంటే పైపొర వేడెక్కుతుంది, నీటి పైపొర బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది కాబట్టి నీటి లోపలికి ఉష్ణం అనేది దిగదు. దిగకపోవడం వల్ల ఏమవుతుందంటే నీరు అనేది చల్లగా ఉంటుంది. నీరు మనం బావిలో స్నానం చేసినప్పుడు కూడా మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం కూడా మనకి నీరు చల్లగా అనిపిస్తుంది, దాని కారణం ఇదేనమాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఎండాకాలంలో ఒక ఇనుప ముక్కను ముట్టుకుంటే అది బాగా వేడిగా ఉంటుంది ఎందుకు అని అడుగుతుంటాడు. చాలా సిల్లీ క్వశ్చన్ అనమాట. ఎండాకాలంలో ఇనుప ముక్కను ముట్టుకుంటే మనకు వేడిగానే ఉంటుంది. ఎందుకంటే మనకు చాలా చాలా రీజన్స్ ఇస్తారు మనకు ఆప్షన్లో, కానీ కరెక్ట్ రీజన్ ఏంటంటే ఎండాకాలంలో ఇనుప ముక్క మానవ శరీరం కంటే వేడిగా ఉంటుంది. ఎండాకాలంలో ఇనుప ముక్క వచ్చేసి మానవ శరీరం కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే ఆ ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఉష్ణం ఏమవుతుంది, అధిక ప్రాంతం నుంచి అల్ప ప్రాంతానికి ప్రవహిస్తుంది కదా కాబట్టి శరీరంలోకి ప్రవహిస్తుంది. మన శరీరంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంది కదా, మన శరీరంలోకి ప్రవహిస్తుంది కాబట్టి వేడిగా ఉంటుంది. ఇది కరెక్ట్ రీజన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, చేత్తో కొట్టే గొట్టపు నీరు శీతాకాలంలో వేడిగాను ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, దీనికి గల కారణం. మీరు చూసారో లేదో బోరింగ్ అంటాం కదా మనం, ఆ బోరింగ్లో నీరు చూసినట్లయితే మన శీతాకాలంలో వెళ్ళి నీరు తాగితే వేడిగా ఉంటాయి నీళ్ళు, అదే ఎండాకాలంలో వెళ్ళి తాగితే చల్లగా ఉంటాయి. ఎందుకు అసలు దీనివల్ల ఇట్లా జరుగుతుందంటే శీతాకాలంలో భూగర్భంలో నీటి ఉష్ణోగ్రత కంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడున్న శీతాకాలం కాబట్టి శీతాకాలంలో ఏమవుతుందంటే బయట ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, భూగర్భంలో జలం యొక్క ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, చేతి పంపు ద్వారా భూగర్భంలో ఉన్న జలాన్ని బయటకు తీస్తాం కాబట్టి ఆ నీరు వేడిగా వస్తుంది బయటికి. బయటకు వచ్చాక మళ్ళీ బయట వాతావరణం వల్ల చల్లబడుతుంది. మనం స్పాట్లో మనం కొట్టి తాగుతాం కాబట్టి చేతితో ఆ నీరు అనేది వేడిగా ఉంటుంది. అదే ఎండాకాలంలో చూసినా కూడా ఎండాకాలంలో దీనికి భిన్నంగా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఎండాకాలంలో చూస్తే భూగర్భ జలం ఏమో చల్లగా ఉంటుంది, బయట వాతావరణం వేడిగా ఉంటుంది. అప్పుడు మనం చేతి పంపుతో నీరు పెట్టినా కూడా చల్లటి నీరు వస్తుంది అప్పుడు, ఎందుకంటే భూగర్భంలో ఉష్ణోగ్రత తక్కువ ఉంది బయట ఉష్ణోగ్రత కంటే. ఇది మెయిన్ రీజన్. మీకు ఆప్షన్లలో వేరే వేరే రీజన్స్ ఇవ్వచ్చు, కానీ కరెక్ట్ రీజన్ మాత్రం ఇది. నెక్స్ట్ చూసినట్లయితే బాగా వేడిగా ఉన్న నీరు గాజు పైన పోస్తే ఆ గాజు గ్లాసు పగిలిపోవడానికి గల కారణం. బాగా హీట్ చేసిన వాటర్ని మనం ఏం చేస్తామంటే ఒక గాజు గ్లాసులో పోస్తాం, పోసినప్పుడు ఆ గాజు అనేది పగిలిపోతుంది. దానికి గల కారణం ఏంటంటే ఆ గ్లాసు యొక్క లేదా గాజు యొక్క అంతర బాహ్య గోడల మధ్య ఏర్పడే అసమ వ్యాకోచం వలన ఆ గాజు అనేది పగిలిపోవడం జరుగుతుంది. ఎందుకు పగిలిపోతుందంటే ఆ గ్లాసుకు ఉన్నటువంటి అంతర బాహ్య గోడల మధ్య ఏర్పడే అసమ వ్యాకోచం. అంటే లోపల వైపు, ఇది ఒక గాజు గ్లాసుగా తీసుకుంటే లోపల వైపు ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి ఎక్కువ వ్యాకోచం చెందుతుంది, బయట వైపు తక్కువ వేడి ఉంది కాబట్టి తక్కువ వ్యాకోచం చెందుతుంది. ఈ అసమ వ్యాకోచం వలన ఏమవుతుందంటే ఈ గాజు అనేది పగిలిపోవడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ రీజన్. నెక్స్ట్ ఇంద్రధనస్సు వర్షం వెలిసిన తర్వాత మాత్రమే ఎందుకు కనబడుతుంది. ఇంద్రధనస్సు వర్షం వచ్చే ముందు కనపడచ్చు కదా, వర్షం వస్తున్న సమయంలో కనపడచ్చు కదా, వర్షం వెలిసిన తర్వాత ఎందుకు కనపడుతుందంటే వర్షం వెలిసిన తర్వాత ఏమవుతుందంటే గాలిలో నీటి బిందువులు ఉంటాయి. ఈ నీటి బిందువులు ఏమవుతాయంటే సూర్యకిరణాలకు వక్రీభవన మాధ్యమంగా పనిచేస్తాయి. అసలు ఇంద్రధనస్సు ఎందుకు ఏర్పడుతుందంటే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అని మనకు బుక్లలో ఉంటుంది. యాక్చువల్గా మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటే గాలిలో ఉండే నీటి బిందువులు, ఈ నీటి బిందువుల వలన వక్రీభవన మాధ్యమంగా పనిచేయడం వలన మనకు ఇంద్రధనస్సు అనేది కాంతి విక్షేపణం చెంది కాంతి సంపూర్ణాంతర పరావర్తన ధర్మం వలన మనకు 7 రంగులుగా కనపడుతుంది, దాన్నే మనం ఇంద్రధనస్సు అంటాం. ఇది అసలు మెయిన్ రీజన్. నెక్స్ట్ 14th వచ్చేసి బట్టలు కృత్రిమ కాంతిలో ఎందుకు వేరే రంగులో కనిపిస్తాయి. లేదా క్వశ్చన్ ఏ విధంగా అడుగుతుంటే బట్టల వ్యాపారి విద్యుదయస్కాంత కాంతిలోనే బట్టలు చూపించడానికి ఇష్టపడతాడు ఎందుకు అని అడుగుతుంటాడు. మనం ఎప్పుడైనా బట్టల షాప్కి వెళ్తే వాళ్ళు లైటింగ్ వేస్తారు బట్టల షాప్లలో, ఆ లైటింగ్లో బట్టలు చూస్తే మంచిగా రంగు మంచిగా కనిపిస్తుంది, అలాగే షైనింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా ఎందుకు కనిపిస్తుంది అంటే విద్యుత్ కాంతిలో బట్టల రంగు సహజ రంగు కంటే భిన్నంగా ఉంటుంది. ఆ రంగు లైట్గా ఉన్నప్పటికీ ఆ కాంతిలో చూడడం వల్ల ఏమవుతుందంటే బాగా బ్రైట్ కలర్ ఉన్నట్లు, మంచిగా నీట్గా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కానీ దాని ఇంటికి తీసుకొచ్చిన బయట తీసుకొచ్చుకొని చూస్తే మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ బట్టల వ్యాపారి విద్యుత్ అయస్కాంత కాంతిలోనే
చూపించడానికి ఉపయోగ అతడు ఎక్కువగా ఇష్టపడతాడు అనమాట. నెక్స్ట్ 15వ క్వశ్చన్ చూస్తే, బాగా దూరంగా ఉన్న వ్యక్తిని పిలుస్తున్నప్పుడు మన నోటి దగ్గర రెండు చేతులు పెట్టుకుని అరుస్తాం ఎందుకు? మనం అరిచేటప్పుడు దూరంగా ఉన్న వ్యక్తికి వినపడాలని మన నోటి దగ్గర రెండు చేతులు ఒక గొట్టం మాదిరిగా ఇట్లా పెట్టుకుంటాం, పెట్టుకొని అరుస్తాం. అరుస్తాం ఎందుకు అరుస్తామని అంటే, ధ్వని తరంగాలు గాలిలో చెదిరిపోకుండా మరింత బలంతో అవి ఒకే దిశలో పోవడానికి. ఇది మెయిన్ రీజన్. మీకు ఆప్షన్లలో చాలా రీజన్స్ ఉంటాయి. మెయిన్ రీజన్ ఏంటంటే, ధ్వని తరంగాలు గాలిలో చెదిరిపోకుండా ఏం చేయాలి, మరింత బలంగా ఒకే దిశలో పోవాలి. ఒకే దిశలో పోవాలి కాబట్టి మనం ఒక గొట్టం లాగా చేతులు అడ్డం పెట్టుకొని ముందుకు పెట్టుకొని ఆ రెండు చేతుల మధ్యలో అరవడం జరుగుతుంది. ఇది మెయిన్ రీజన్. ఓకే అండి, ఇవ్వండి ఈ వీడియోలో ఒక 15 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి మరో 15 క్వశ్చన్స్తో మరో పార్ట్ 2 వీడియో అనేది ఉంటుంది. ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనకు మన దగ్గర ఉన్న క్వశ్చన్స్ అన్నింటిని గ్యాదర్ చేసుకొని వీడియో చేస్తూనే ఉంటాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ.